యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో ఉన్నటువంటి వాటర్ ట్యాప్ల వల్ల ఉద్యోగాలు పోతాయా, పని లేకుండా అయిపోతామా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈశాన్యంలో వాటర్ ట్యాప్లు ఉండకూడదు, ఉండటం వల్ల ఉద్యోగాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి, ఖాళీగా ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏర్పడతాయి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. అంశంలోకి వస్తే ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ వాష్ ఏరియా కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి ఈశాన్యంలో ఉండడం జరిగింది, ఇంటి యొక్క ఈశాన్య భాగంలో. దీనికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ట్యాప్స్, ఏవైతే ఇక్కడ ఈశాన్యంలో ఉన్నటువంటి ట్యాప్స్ ఉన్నాయో ఈ ట్యాప్స్ వల్ల ఇక్కడ వీళ్ళు దీన్నంతా కూడా వాష్ ఏరియాగా కన్వర్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనకి ఇదంతా కూడా ఎక్కడ ఉండాల్సినటువంటి సెటప్ అంటే పశ్చిమ వాయువ్యం లేదా ఉత్తర వాయువ్యం లేదంటే తూర్పు ఆగ్నేయం భాగాల్లో ఉండవలసినటువంటి సెటప్ ఇదంతా కూడా. కానీ వీళ్ళు తీసుకొచ్చేసేసి ఈశాన్య భాగంలో పెట్టేసేసారు. ఈశాన్య భాగంలో ఈ వేస్ట్ అంతా పెట్టడంతో వాళ్ళ అబ్బాయి జాబ్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి వచ్చేసి నేను జాబ్ చేయనని చెప్పేసి ఇంట్లో వచ్చి కూర్చోవడం జరిగింది. దీనికి ఆసరాగా ఇంకొకటి మనకి ఇంటి వాళ్ళకి సంబంధించి నైరుతిలో కూడా చిన్న దోషం ఉంది, బాత్రూమ్ సంబంధించినటువంటి దోషం కూడా ఉండడం జరిగింది. కాబట్టి నైరుతి దోషము, ఈశాన్య దోషము రెండు కూడా ఎప్పుడు కూడా పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. యజమాని అతనికి ఒడిదుడుకులు ఉంటూనే ఉన్నాయి, కానీ ఇంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నారో జాబ్ చేయకుండా చేస్తూ ఉన్నటువంటి జాబు, మంచి జాబు వదిలేసి ఇంట్లో కూర్చోవడం జరిగింది. వీటి దీనికి గల కారణం మనం అబ్జర్వ్ చేస్తే ఈశాన్యంలో వచ్చినటువంటి ట్యాప్స్ వల్ల వీళ్ళకి ఏదైతే ఉత్తర వాయువ్యంలో కొంత ఖాళీ ఉంది, అంటే మనకి ఉత్తరం గల్లీ వచ్చింది. ఇదంతా కూడా మీకు ఇక్కడ గేటు ఏదైతే ఉందో ఇది ఉత్తరం గల్లీ అన్నమాట. ఈ ఉత్తరం గల్లీలో వాళ్ళు యాక్చువల్గా వాష్ ఏరియా కిందకి చేసుకోవాలని చెప్పేసి చిన్న సెటప్ కూడా చేసుకున్నారు, ట్యాప్స్ పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ స్థలం సరిపోవటం లేదు అన్న ఉద్దేశంతో ఆ సెటప్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈశాన్యంలో పెట్టడం జరిగింది. ఈశాన్యంలో పెట్టిన దగ్గర నుంచి ఇంకా సమస్యలు అనేవి వాళ్ళకి ఎక్కువ కావడం జరిగింది. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి హెల్త్ పరంగా కూడా ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటుంటాయి. పెద్దవాళ్ళు అయితే డెసిషన్స్ రాంగ్గా తీసుకుంటూ ఉంటుంటారు, చేసే పనులు మానేస్తూ ఉంటుంటారు, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈశాన్యంలో ఇవన్నీ ఉండడం వల్ల, ఇక్కడ వాష్ ఏరియా ఇవన్నీ ఉండడం వల్ల, దానితో ఇక్కడ బట్టలకు సంబంధించి ఉతుక్కోవడానికి కోసం సపరేట్గా ఒక బండ తీసుకొచ్చి పెట్టారు. తర్వాత ఇక్కడ ఒక రోల్ ఒకటి ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇదంతా కూడా మంచి ప్లేస్ ఏదైతే ఉందో మనకి ఈశాన్య భాగాన్ని పూర్తిగా పొల్యూట్ చేసేసారు. ఈ పొల్యూట్ చేయడం వల్ల బాగా ఇబ్బందులనే ఫేస్ చేస్తూ ఉన్నారు. దీనికి తోడు నైరుతిలో ఉన్నటువంటి దోషం కూడా బాగా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంది. నిలకడలేనటువంటి జాబ్కి సంబంధించి అది కూడా ఎక్కువ మనకి ఊతమిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా నైరుతిలో అయినా సరే ఈశాన్యంలో అయినా సరే దోషాలుంటే ఇంటి పిల్లలు, మగపిల్లల మీద ఎక్కువ ప్రభావాలు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈశాన్యంలో వాటర్ ట్యాప్లు ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ వాష్ ఏరియా తీసుకోకూడదు అని. ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ ట్యాప్స్ వల్ల, ఇక్కడ ఉన్నటువంటి కొద్దిగా ప్లేస్ వల్ల దీన్ని వాష్ ఏరియా చేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఉత్తర ఈశాన్యం ద్వారం కూడా వాళ్ళు వాడటం లేదు, గల్లీకి ఉన్నటువంటి ద్వారాన్ని. కాబట్టి ఎప్పుడు కూడా వాష్ ఏరియాని ఉత్తర వాయువ్యంలో లేదా ఉత్తర మనకి ఉత్తర వాయువును లేదా పశ్చిమ వాయువులో తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.